రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం విచ్చేసిన ఆయన స్థానిక నాయకులతో సమావేశమై నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చించారు. నెల్లూరులో జరగనున్న ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో నాయకులు కార్యకర్తలు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మరోసారి ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇంటింటా సౌభాగ్యం ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ఆ లక్ష్యంతోనే గత 2 మాసాలుగా ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది రాష్ట్రమంతా కూడా. ఇది 15వ తేదీ వరకు కొనసాగుతుంది. అప్రజాస్వామికంగా ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని దించాలి. మోడీ గారు సిబిఐని, ఆర్బీఐని, చివరికి కోర్టుల్ని అన్నిటిని కూడా నాశనం చేశారు, వ్యవస్థలు నాశనం చేశారు.